న్యూస్కు స్వాగతం. నా పేరు రజిత. ఎం న్యూస్ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అన్నవరం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా భోగి పండుగ రోజున ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజేతలకు ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ చేతుల మీదుగా బహుమతి అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో స్థానిక పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఉన్న చిన్నరావి చెట్టు సెంటర్ వద్ద వైసీపీ నాయకులు గత 9 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ముగ్గుల పోటీని ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన మహిళలకు ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ కుమార్ రాజా, వైసీపీ నాయకులు కొండపల్లి అప్పారావు, దారా వెంకటరమణ, దడాల సతీష్, గుల్లదాసు, కొల్లు శ్రీను, కొండి ప్రకాష్, కొల్లు గణేష్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ రోజున మన ఈ అన్నవరం గ్రామం సత్యదేవుని సన్నిధిలో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా మరి ఆడపడుచులందరినీ ఆహ్వానించడం, అలాగే పిల్లల్ని కూడా ఆహ్వానించడం, ముగ్గులు పోటీలు పెట్టడం అనేది ఈ సంవత్సరం కొత్త కాదు. మరి గత 9 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వీరందరూ కూడా ఇది 9వ సంవత్సరం అని చెప్పడం జరిగింది. ఈవెంట్ అంటే ఒక పండగ వాతావరణాన్ని ఎప్పుడూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి, సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ ఉత్సవ కమిటీని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నా. వారు మరింత ప్రతి సంవత్సరం బాగా చేయాలి, మరింత ఎక్కువ ఈవెంట్ చేయాలని కూడా వారిని మనస్ఫూర్తిగా నేను దీవిస్తూ ఉన్నా. మరి ఈ రోజున మీరు పార్టిసిపేట్ చేసినటువంటి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నటువంటి మహిళలు కానీ పిల్లలు కానీ వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా. మరి ఇక్కడ పెట్టిన ముగ్గులు, కొన్ని ముగ్గులు నేను చూశాను, చాలా బాగున్నాయి. అన్ని ముగ్గులు బాగున్నాయి. లేదంటే ఒకదానికి ఒకదానికి మనం వంతన చేయలేం. ఎవరి ప్రతిభను బట్టి, ఎవరి నేర్పుతారాన్ని బట్టి, ఎవరి స్కిల్ బట్టి వాళ్ళు పెట్టుకుంటూ వెళ్తారో. అన్నాటికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వలేరు కాబట్టి, అన్నాటికి మరి సెకండ్ ప్రైజ్ ఇవ్వలేరు కాబట్టి, మరి న్యాయ నిర్ణేతలు కొంతమంది ఆ ముగ్గులను ఎంపిక చేయడం, అలాగని మిగతా వాళ్ళు ముగ్గులు బాగోలేదని కాదు, అందరి ముగ్గులు కూడా బాగున్నాయి. ఎవరు దగ్గర ఎంత ప్రతిభ ఉందో, ఎవరు ఎంత చేయగలరో అంత కూడా చేశారు. ముగ్గు వేయడమే గొప్పతనం. ఇందులో ఫస్ట్ సెకండ్ అనేది పక్కన పెడితే, ఆ ముగ్గు వేయడానికి ఒక ఆడపడుచు ఈ పండగ పూట వచ్చి తన ఆనందాన్ని పంచడం అనేది ఒక గొప్పతనం. దీన్ని మనం ప్రతి సంవత్సరం కూడా మనం డెవలప్ చేసుకుంటారు. ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి హిందూ ఇళ్లలోని కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ 3 రోజులు కూడా మంచి పండగ జరుగుతుంది. మరి పొద్దుటే భోగి మంటలు వేసుకోవడం, చక్కగా తలంటు స్నానం చేసి భోగి మంటలు వేసుకోవడం, ఆడవాళ్ళు ఇంట్లో వంటలు చేసుకోవడం, మరి బూడ్లని గాడ్లని బొబ్బట్లని అన్ని చేసుకోవడం, కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళు పిలుచుకోవడం, అలాగే పాత అల్లుళ్ళు కూడా వచ్చి వెళ్ళిపోవడం, అలాగే మన ఇంట్లో మగపిల్లలు ఎవరైనా ఉంటే వారు అత్తవారింటికి వెళ్ళడం, వారిని సాగనంపడం, కొత్త అల్లుళ్ళు తెచ్చుకోవడం, ఈ పండగ ఒక డిఫరెంట్గా ఉంటుంది పండగతో కూడా. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్.